విద్యుత్ మేనేజ్మెంట్ చేస్తామని చెప్పి ఎప్పుడు చెప్పుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్ గా చూసినట్లయితే లాసులు ఏదైతే నష్టాలు ఉన్నాయో 2014-15 7,200 కోట్ల నష్టం ఉంటే దాన్ని కాస్త కరెక్ట్ గా డబుల్ 14,000 కోట్లకు నష్టానికి పెంచినారు 18-19. ఇది కాక ఎందుకు ఈ విధంగా చేసినారంటే అర్జెంట్ గా హుటాహుటిన మనము తీసుకోవాల్సిన విండ్ పవర్ కంటే కూడా తీసుకోవాల్సిన దానికంటే కూడా ఎక్కువ రేటుకు ఎక్కువ అగ్రిమెంట్లు ఎంటర్ అయి రేట్లు తగ్గుతున్నాయని తెలిసి కూడా 25 సంవత్సరాలకు లలుచిపడి ఎంటర్ అయి దానివలన ఇప్పటికీ 2,760 కోట్లు దాదాపు నష్టాలు వచ్చింది ఎక్కువ రేటుకు తీసుకున్న దానివల్ల. ఎందుకు ఎక్కువ రేటుకు తీసుకునేది కాక మస్ట్ రన్ అంటే ఏదైతే విండ్ పవర్ కొంటామో అది ఖచ్చితంగా నడపాల్సిందే. ఖచ్చితంగా నడపాల్సిందే అంటే అర్థమేమి, మనకు తక్కువ రేటుకు దొరికే బొగ్గు నుంచి తీసే థర్మల్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ చేయాలా, దాన్ని ఆపేసి దీన్ని నడపాలా. ఎందుకు అంత అర్జెంటుగా చేసినారు వీళ్ళు అని అంటే ఇది లాలుచి తప్ప ఏమంటారు అని. కేవలము 2017 సంవత్సరంలో 45 రోజుల లోపల దాదాపు 36 PPL ఎంటర్ అవుతారు. తెలిసి కూడా రేట్లు తగ్గబోతాయని తెలిసి కూడా 36 PPL 17 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి లోపల 2017 36 PPL అర్జెంటుగా. ఇవన్నీ ఎంత? 25 సంవత్సరాల PPL. ఈ విధమైన మేనేజ్మెంట్ చేసి ఈ రోజు వాళ్ళు వచ్చి విద్యుత్ సరఫరా సరిగ్గా జరగడం లేదని చెప్పి కామెంట్ చేసే స్టేజ్కి వచ్చినారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే వీళ్ళు చెప్పేటివన్నీ కూడా. అసలు ఇది కాక పోని చంద్రబాబు నాయుడు గారు, ఆయన 40 సంవత్సరాల అనుభవం అంటాడు, ఆయన అనుభవంతో మాట్లాడినట్టు కూడా నేను చూపిస్తాను సార్. ఎట్లుంది ఏమన్నంటే అనుభవం అంటాడు అనమాట, ఎక్సైజ్ గురించి మాట్లాడతాడు చూడండి. రేట్లు పెంచారు చెప్పండి, స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. ఎవరిచ్చారు నీకు అధికారం? ఏ వాళ్ళని పెద్ద పేదవాళ్ళ మద్య ఫ్యాక్టరీలను రక్షించాలని ఇప్పుడు వాళ్లకు నువ్వు సహాయం చేయాలా? వాళ్లకు నిన్నే మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఇండస్ట్రీస్ కి 35% లాభాల్లో ట్యాక్సులు కడతా ఉంటే అది 25%. అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారని కూడా ఆశ్చర్యకరంగా ఉంది. ఎవరు పెంచుతారండి ఫ్యాక్టరీలకు, మద్యం సప్లై చేసే ఫ్యాక్టరీలకు ఎవరు పెంచినారు? జరిగినదేమి? పాత రేట్లు ఎప్పుడు సెట్ చేసిండేది? ఎక్సైజ్ డ్యూటీ 78% నుంచి స్టాగరింగ్ కొద్దిగా ఎక్కువలు తక్కువలు అన్ని కూడా జీవో నంబర్ 394 ప్రకారం 2015 సంవత్సరంలో ఫిక్స్ చేసినది ఈ రోజుకి ఉంది. వ్యాట్ వచ్చేసి అది కూడా కొంచెం వేరియింగ్, 190, 150, 140 ఒక్కొక్క కేటగిరీని బట్టి. అది ఎప్పుడు 2015లో అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని పెట్టినారు. అది ఎప్పుడు? 1/7/2017 నుంచి ఉంది. ఈ రోజు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఎస్, టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంతకు ముందు రీటైలర్కు మార్జిన్ ఏదైతే 10% ఉందో ఆ 10% మార్జిన్ కాస్త 6%, 4% రెండు రకాలుగా చేయడం జరిగింది. 6% ఏమో రీటైల్ మీద వచ్చిన ఏదైతే లాభం ఉందో అది ఏపీబీసీఎల్కి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ బ్రూవరీస్ కార్పొరేషన్ కంటే అర్థమేమీ ప్రభుత్వానికి వస్తుంది. 4% ఎందుకు ఇచ్చినారు? 10లో 6 పోతే అది ఏపీబీసీఎల్ ఇది నడిపేదానికోసం, అంగళ్ళు నడిపేదానికోసం. ఇది కాక ఒక్కొక్క సీసాకు 20 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు మాదిరిగా ఏఆర్ఈటీ అని కొత్త ట్యాక్స్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇవన్నీ కూడా ఈ 10% మార్జిన్ గాని ఈ 20 రూపాయలు, 40 రూపాయలు ఏఆర్ఈటీ ట్యాక్స్ గాని ఇది ఎవరికి పోతుంది? ఇది ఏపీబీసీఎల్కు పోతుంది. ఏపీబీసీఎల్కి పోతుంటే ఎవరికి? ప్రభుత్వానికి పోతుంది. అంతేగాని మద్యము తయారు చేస్తున్న వాళ్లకు ఎక్కడికి పోతుంది? అసలు ఇది చూస్తే నాకు ఓ చిన్న ఇది గుర్తుకొస్తుంది అనమాట. ఈయన తొందరపాటు అంటే ఎవరో స్లిప్ ఇస్తారని మాట్లాడేస్తారనమాట. ఒక హెలికాప్టర్ ఉంటుందంట, హెలికాప్టర్ లో కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారంట. ఇది యాప్ట్ గా సూట్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఎవరు? ఒక గొప్ప మనిషి అమర్త సేన్ మాదిరిగా ఒక ఎకానమిస్టు, ఒక గొప్ప క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ మాదిరిగా ఒక క్రీడాకారుడు, ఒక రాజకీయవేత్త మన చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక రాజకీయవేత్త, ఒక గొప్ప రామకృష్ణ పరమహంస మాదిరిగా లేకుంటే మదర్ తెరీసా మాదిరి ఒక గొప్ప వ్యక్తి, ఒక స్కూల్ పిల్లడు, వీళ్ళు 5 మంది హెలికాప్టర్లు పోతుంటారంట. అది ఎందుకు? 4 పారాషూట్లు ఉంటాయంట. పారాషూట్లు అయితే
పైకి పోయిన తర్వాత హెలికాప్టర్ కొద్దిగా ప్రాబ్లం వస్తుందండి. ప్రాబ్లం వచ్చిన తర్వాత పైలట్ ఉండేసి ఇంకా లాభం లేదు, మీరు పారాషూట్ వేసుకొని దుంకేయండి అంటారంట. అమర్త్య సేన్మాది ఎవరైతే గొప్ప ఎకానమిస్ట్ ఆ టైప్ ఉంటుందో ఆయన వెంటనే వేసుకుని, ఎకానమీ లేకుంటే ఎకనామిక్స్ లేకుంటే ప్రపంచం ఏం కావాలి, నేను అవసరం ప్రపంచానికి అని చెప్పి వెళ్ళిపోతాడు పారాషూట్ వేసుకుని. సచిన్ టెండూల్కర్ మాదిరిగా ఉన్న క్రీడాకారుడు ఎవరైతే ఉంటారో ఆయన అసలు క్రికెట్ లేకుంటే ఎట్లయిపోతుంది, భారతదేశం ఏం కావాలా క్రికెట్ లేకుంటే అని చెప్పి ఆయన తీసుకొని పోతారంట. అసలు నేను లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా, నేను లేకుంటే అసలు భారతదేశం ఎట్లా అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఉన్న మనిషి ఆయన కూడా వేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలినది ఎవరు, పెద్ద మనిషి ఒకరే కదా, ఎవరు రామకృష్ణ పరమహంస మాదిరి లేకుంటే మన మదర్ తెరీసా మాదిరి పెద్ద మనిషి మిగిలింటారు కదా, వాళ్ళండి. బాబు నాయన పిల్లడు స్కూల్ పిల్లడు ఉన్నాడు కదా, స్కూల్ పిల్లోని చెప్తారంట, నాయన మాకు ఆ వయసు అయిపోయింది, నీకు ఇంకా చిన్న వయసు కాబట్టి ఈ ఒక్కటి మిగిలిన పారాషూట్ తీసుకొని నువ్వు అంటే, లేదులేండి మదర్ ఏం పర్వాలేదు ఇద్దరం పోదామంటారంట స్కూల్ పిల్లడు. అంటే అదెట్లనైనా ఉండేది ఒకటే కదా, ఇప్పటికైనా లేట్ చేయొద్దు, ఎందుకంటే నీకు భవిష్యత్తు ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపో, నాకు అయిపోయింది నా వయసు అయిపోయింది అంటే, లేదు మదర్ రెండు ఉండే ఇద్దరం పోదాంలే అంటే. రెండు ఎక్కడి నుంచి వస్తా అంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఉన్న వ్యక్తి చాలా తొందరగా నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దుంగినాడు అంట. ఇట్లా ఎవరు చెప్పినారు ఇవన్నీ, అసలు ఎవరు ఎవరు చెప్పినారు రేట్లు పెరిగినాయని చెప్పేసి. ఏపీబీసీలకు పెరిగింది, దానికి మళ్ళా ఏమనంటే అసలు స్ట్రైట్ క్వశ్చన్ అంటాడు, మీకు ఎవరిచ్చినారు అధికారం అంటే, ఎవరిస్తారు అధికారం ప్రభుత్వానికి, ప్రభుత్వానికి అధికారం ఉంది మరి, మీరు వాడిందే అధికారం, 78% మీరు మీ అధికారంతో కదా ఫిక్స్ చేసినది, దాని తర్వాత మీరు 190% మీ అధికారంతో కదా ఫిక్స్ చేసినది, 36% ఏఈడి మీ అధికారంతోనే కదా ఫిక్స్ చేసిండేది. ఇది చూస్తుంటే నాకు అసలు గుర్తుకొస్తుంది అప్పట్లో వీళ్ళు, ఎందుకంటే అసలు ఎక్సైజ్ మీద ఎంత ఫ్యాసినేషన్ ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి. ఓసారి ఇంతకు ముందు 2 సంవత్సరాల ముందరో 3 సంవత్సరాల ముందరో ఒకసారి మాట్లాడుతూ చెప్పినారనమాట, అయ్యప్ప స్వామి మన మాల వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుందండి, తాగే వాళ్ళు తక్కువైపోయినారు, ప్రభుత్వానికి ఆదాయం తక్కువైందని అన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు ఎక్సైజ్ గురించి, ఆయన్నే మాట్లాడుతున్నాను. ఇంత ముందు రోసయ్య గారు కూడా బాగా చెప్పినారనమాట ఓసారి, ఇదే మద్యపాన నిషేధం అని మాట్లాడుతుంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అయ్యా రోసయ్య గారు బాగా చెప్పినారు, అయ్యా ఇంతకుముందు ఎప్పుడో దుకాణాలు ఎక్కడ ఉండేటివి, ఊరు బయట ఎక్కడ ఉండేటివి, తాగేవాళ్ళు ఏదో దొంగగా ఎవరికి కనపడకుండా పోయి తాగి వచ్చేవాళ్ళు, అది తప్పు అని భావించి మీరు వచ్చి తాగేది సులువుగా చేసి దానికి మంచి పేరు వరుణవాహిని అని పెట్టి పొట్లాల రూపంలో స్థితిసంచుల్లో ఇచ్చి ఎక్కడంటే అక్కడ సపరించుకునేదానికి, గుడుపు అని వేసుకునేదానికి అవకాశం కల్పించి ఈ రోజు మీరా మాట్లాడుతుండేదని చెప్పి రోసయ్య గారు బాగా చెప్పినారనమాట ఆ రోజు. ఈ రోజు ఎస్ వీఆర్ కమిటెడ్ టు ప్రొహిబిషన్. ఎందుకు చూడండి, ఎన్ని షాప్స్ ఉండేది, 4380 దుకాణాలు ఉండేటివి, 3500 దుకాణాలకు 20% తగ్గించినాం ఈ ప్రభుత్వం, తగ్గించినాం. దిస్ ఇస్ ఆన్ ద వే టు ప్రొహిబిషన్. దాన్ని అప్రిషియేట్ చేయకుండా ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్ అంటే స్ట్రైట్ ఆన్సర్ మళ్ళీ. అసలు ఇప్పుడు మేము అడుగుతున్నాం, రాష్ట్రం అంతా అడుగుతుంది స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇంట్లో ఎందుకుంటున్నారండి అని. నది ఒడ్డున ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇండ్లు కట్టి ఆ ఇంటిని మళ్ళా మీరు ప్రభుత్వ డబ్బులతో దాన్ని డెవలప్మెంట్ చేసుకుని దానికి మీరు ఏ విధంగా అంటే, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్షన్ మీరు ఇవ్వాలనా, మీరే ఒక ఇల్లీగల్ దీంట్లో ఉండాలనా ఇంట్లో? ఆ స్ట్రైట్ క్వశ్చన్కి ఇంతవరకు ఆన్సర్ లేదు. ఇట్లాంటివన్నీ ఊరికే తెలిసి తెలియని మాటలు మాట్లాడుకుంటున్నారు, ఎవరైనా స్లిప్ ఇస్తేనే మాట్లాడేస్తే స్ట్రైట్ క్వశ్చన్ అని చెప్పి ఈ విధంగా ఉండేది. ఇంకా ఇది కాక మళ్ళా మన యనమల రామకృష్ణుడు గారు చాలా రోజులు ఏంది మాట్లాడి అనే దాంట్లో ఆయన మళ్ళా ఆయన ఇచ్చిందని చూడండి ఏమంటారు ఆయన. ఆయన ఇచ్చినది ఫస్ట్, రాష్ట ఆర్థిక పరిస్థితి బాగాలేదంట, విభజన వల్ల కంటే వైఎస్ఆర్ వల్ల డ్యామేజ్ ఎక్కువైందంట. అవునండి, చాలా బాగా చెప్తున్నారు మీరు, డ్యామేజ్ ఎంత డ్యామేజ్ నేను చెప్తా. ఇప్పుడు 1,23,000 కోట్లు ఉండింది ఏది అప్పు, 97,000 కోట్ల పబ్లిక్ డెట్ అండ్ బ్యాలెన్స్ అకౌంట్ మీద. దాన్ని ఎంత చేసినారు మీరు, 2,58,000 కోట్లు చేసినారు. 2,58,000 కోట్లు చాలక కట్టాల్సినట్టుగా ఎక్స్ట్రా చూసినట్లయితే గాన హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే కార్పొరేషన్ల పేరు మీద మీరు తీసుకున్న అప్పులు, పవర్ సెక్టర్ ఏదైతే విద్యుత్ రంగం ఉందో మీరు అప్పులు తీసుకున్న అప్పులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పేరు మీద మీరు తీసుకున్న అప్పులు, వేరే డిపార్ట్మెంట్లకు కట్టాల్సిన అందుకొస్తే 3,62,000 కోట్లు దాదాపు, అంటే 2,58,000 కోట్ల యాక్చువల్ గా అప్పు పబ్లిక్ డెట్ గాని మన అకౌంట్ మీద గాని. దాని తర్వాత లైబిలిటీస్ అన్ని లెక్కేసినట్లయితే 3,62,000 కోట్లు చేసి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఆర్థిక పరిస్థితి గురించి బాగలేదంట. పాపం అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే వీళ్ళు మాట్లాడే మాటలు కూడా, అంటే ఎవరికి తెలియదని అనుకుంటున్నారు ఎట్లా,
ఏమేమి చేసినారండి వీళ్ళు? వీళ్ళు చేసిన పెండింగ్ బిల్స్ ఎంత పెట్టినారు అసలు? వీళ్ళు పెండింగ్ బిల్స్ వీళ్ళు పెట్టినది చూస్తే అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే ఎవరెవరు ఈ విధంగా పెట్టరు. మామూలుగా ఒక ప్రభుత్వం వదిలిపెట్టి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి 5,000 కోట్లు మాక్సిమం, ఒకవేళ 6,000, 7,000, హయ్యెస్ట్ 8,000 కోట్లకు పోతే ఈ మహానుభావులు ఎంత తెలిసినా పెట్టిపోయిండేది. 42,000 కోట్లు, 41,900 కనపడుతుంది, ఇంకా కనపడని ఎంతుందో, దాదాపు 42,000 కోట్లు అప్పులు పెట్టిపోతారు. 3 నెలల్లో మేము దిద్దాలంట ఇవన్నీ. మానవునికి సాధ్యమవుతుంది అసలు? ఇంత అధ్వానమైన పరిస్థితులు పోనీ ఏం పెట్టిపోయినారు అప్పులు అంటే ఎంత ఆశ్చర్యకరం తెలిసినా వీళ్ళు పెట్టే అప్పులన్నీ కూడా మిడ్ డే మీల్స్ అప్పులు, డైట్ ఛార్జెస్ అప్పులు, భూసేకరణ అప్పులు, పవర్ కంపెనీలు విద్యుత్ సంస్థలవి అప్పులు, లోకల్ బాడీస్ పంచాయతీలవి మున్సిపాలిటీలవి అప్పులు వాడుకున్నారు, స్కాలర్షిప్లు అప్పులు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అప్పులు, లాస్ట్ కు ఆసుపత్రిలో పోతే సూదులు, దూది, కాటన్, స్పిరిటు అవి కూడా అప్పులు, సబ్సిడీలు అప్పులు. ఇన్ని అప్పులు పెట్టి ఈరోజు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆర్థిక పరిస్థితి గురించి వీళ్ళు మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఎవరినన్నా అడగండి 9 నెలలు పెండింగ్, 12 నెలలు పెండింగ్. 9 నెలలు పెండింగ్ అంటే అర్థం ఏమి? ఏ కాలం నుంచి వస్తున్నట్లు అప్పులు, ఆసుపత్రిలోకి పోతే అప్పులు, 9 నెలలు 12 నెలలు 9 నెలలు 12, ఎక్కడన్నా చూడండి 9 నెలల నుంచి ఒక సంవత్సరం పెండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నట్లు ఇవి అని. ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ కాదా? క్యారీ ఫార్వర్డ్ అయిన దాన్ని 1 నెల 2 నెలల్లో దిద్దేదానికి వీలవుతుందా? ఇవన్నీ ఇంత అప్పులు పెట్టిపోతే 5,000 కోట్లు 6,000 కోట్లు అప్పులుంటాయి, 40,000 కోట్లు ఏకంగా అప్పులు పెట్టిపోతే ఇది దిద్దేదానికి ఎంత సమయం పడుతుంది? మనకు రాబడి కూడా ఉండాలి కదా దాన్ని తగినట్లు. పోనీ ఏ విధంగా చేసినారు వీళ్ళని చూస్తే ఆశ్చర్యపోతుంది. వీళ్ళు ఎక్కడెక్కడ వాడినారు ఈ డబ్బులు ఎక్కడెక్కడ అనంటే ఆశ్చర్యం. లాస్ట్ మినిట్ లో గబాగబా హుటాహుటినా చేసినారనమాట, ఫాస్ట్ ఫాస్ట్ గా. ఎందుకు ఇంత ఫాస్ట్ గా చేసినారు ఇన్ని వేల కోట్లు అని చూస్తే వీళ్ళు చేసిన పని ఏమంటే ఫాస్ట్ గా అర్జెంట్ గా చేసినదంతా వర్క్స్ బిల్స్, అంటే కాంట్రాక్టర్లకు సంబంధించిన, బడా కాంట్రాక్టర్లకు సంబంధించిన పేమెంట్స్ చాలా ఫాస్ట్ గా చేసినారు. చూడండి ఎట్లు, అక్టోబర్ 2018 550 కోట్లు కట్టేస్తారు కాంట్రాక్టర్లకు, నవంబర్ నెలలో 769 కోట్లు, డిసెంబర్ నెలలో 1,000 చిల్లర, జనవరి నెలలో 900, ఫిబ్రవరి నెలలో 600 చిల్లర, మార్చి నెల అంటే ఎలక్షన్ రేపు వస్తుంది అంటే ఏకంగా ఒక్కటే నెల 3,358 కోట్లు కట్టేస్తారు ఒక్కటే నెల. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులు ఇంత ఫాస్ట్ గా అంటే కరెంటు కంపెనీ పేరు మీద తీసుకునేటివి, సివిల్ సప్లైస్ మీద తీసుకునేటివి, అసలు ఒక్కటే రోజు వీళ్ళు తీసుకున్నారు. లేట్ కాకుండా 5,000 కోట్లు సింగిల్ డే, ఏప్రిల్లో ఒక సింగిల్ డే 5,000 కోట్లు అప్పు తీసేస్తారనమాట. అవన్నీ ఎక్కడ వాడినారంటే దీనిలోకి వాడుకుంటా పెట్టినారు వీళ్ళు. చూడండి 5,000 కోట్లు ఒక్కటే సింగిల్ రోజు చేస్తారు ఫస్ట్ క్వార్టర్. మామూలుగా 30,000 కోట్లు సంవత్సరం చేసేది ఒకటే రోజు చేసేస్తారు వీళ్ళ అప్పు. ఇవి తీసుకొని వీళ్ళు కంప్లీట్ చేసి, పేమెంట్స్ కంప్లీట్ చేసి ఈ రోజు చెప్తుంటారు. ఇంకా మళ్ళా యనమల రామకృష్ణ గారు మాట్లాడతారనమాట ఆర్థిక వ్యవస్థను సరిగా మేనేజ్ చేయడం లేదు. వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఎట్లా మేనేజ్ చేస్తారు చూడండి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 4,800 కోట్లు తీసుకుంటారు 3 నెలల్లో. ఎప్పుడది? 25 జనవరి 2019 నుంచి ఏప్రిల్ 4, 2019 వరకు ఒక్క సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద తీసేసుకుంటారనమాట. తీసుకొని దేనికి వాడినారంటే పసుపు కుంకుమ అంటారు. దేనికి వాడినారంటే కాంట్రాక్టర్, బడా కాంట్రాక్టర్ల బిల్లులకు వాడినారు వీళ్ళు. ఇది కాక పోనీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద వీళ్ళు మొత్తం చేసిన అప్పులు వీళ్ళ హయాంలో చూస్తే 20,000 కోట్లు ఈరోజు అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు. వీళ్ళు 2014 ముందర మొత్తం టోటల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు సంబంధించి 6,000 కోట్లు అప్పులు మాత్రమే ఉంటే 2017-18 వరకు 4 సంవత్సరాలు 6,500 కోట్లు అప్పు చేస్తారు. 18-19 ఎలక్షన్ ఒక్కటే సంవత్సరంలో 7,500 కోట్లు చేసినారండి. మొత్తం 13,500 కోట్లు వీళ్ళు అప్పులు చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ కు కట్టవలసినవి 9,000 చిల్లర కోట్లు కట్టవలసిన డబ్బులు ఉన్నాయి. కట్టకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద అప్పులు తీసుకోవడము, దాన్ని పీడీ అకౌంట్ లో పెట్టుకోవడము, పీడీ అకౌంట్ లో నుంచి వాళ్ళు పక్కన వేరే అదర్ పర్పసెస్ కు వాడుకోవడం. ఈరోజు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు ఏ విధంగా చేయాలి ఆర్థిక పరిపాలన అనేది నేర్పించేదానికి వస్తున్నారు అనమాట వీళ్ళు. ఎంత అన్ఫార్చునేట్ పరిస్థితి చూడండి. ఇది కాక నెక్స్ట్ పెద్ద కాంట్రాక్టర్లకు ఒక్క మార్చి నెలలు చూడండి, ఓన్లీ వీళ్లకు నచ్చిన కాంట్రాక్టర్లు 8 మంది
పేర్లు చెప్తే బాగుండదు. 8 మంది వీళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్లకు ఒక్క మార్చి నెలలో 1067 కోట్లు ఇచ్చేస్తారు ఎలక్షన్ కు ముందర. ఒకరికి 200 కోట్లు, ఒకరికి 300 కోట్లు, ఒకరు 250 కోట్లు, వాళ్ళ ఇష్టం ఇంకా ఇచ్చేస్తారనమాట. ఇది కాక మళ్ళా యనమల రామకృష్ణ గారు చెప్తారు ఏమని, తలసరి ఆదాయం గురించి మాట్లాడతారు. అది కూడా చెప్తాం, తలసరి ఆదాయం ఎంతండి? 2003-04 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం ఎంత ఉంది? 25,959 రూపాయలు, అంటే 26,000 అనుకోండి ఒకవేళ అందాజుగా. 2013-14 అంటే 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఎంతైంది? 85,797, అంటే 85,800 కోట్లు అని అనుకోండి. అంటే ఎంత పెరిగినట్లు? 335% పెరిగింది. 335%. 5 సంవత్సరాల పీరియడ్ కు తీసుకుంటే ఎంత కావాలి? దాంట్లో సగం అంటే 165% కావాలన్నా అందాజుగా 5 సంవత్సరాలకు పోని. వీళ్ళు 2014-15 వచ్చేటప్పటికి ఎంత ఉంది తసరి ఆదాయము? 93,903 రూపాయలు, అంటే 94,000 వేసుకుందాం. 4 సంవత్సరాలు, 5వ సంవత్సరం పక్కన పెట్టి 4 సంవత్సరాలకు 1,42,500 కోట్లు అయింది. అంటే ఎంత పెరిగింది? 70% పెరిగింది. అంటే 165% సహజంగా పెరగాల్సినది, 70% పెరిగింది. అది చాలా గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్పుకుంటారు. అంటే ఈ లెక్కలు ఎవరు చూడడం లే, లెక్కలు ఎవరికి తెలియదని. ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే వీళ్ళ టైంలో, ఇదో ఇంతకు ముందు చెప్పినట్లు పవర్ది బాగుందంటే 7,000 చిల్లర కోట్ల నుంచి 14,000 కోట్లు లాస్ లేక్ తెచ్చి మేము మా అంత బ్రహ్మాండంగా ఎవరు మేనేజ్ చేయరని చెప్పి మళ్ళీ రోజు పబ్లిసిటీ. అసలు మామూలుగా స్థూల ఉత్పత్తికి ఎప్పుడైనా కానీ వ్యవసాయం అనేది ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉందంటే రాష్ట్రం అంత ముందుకు పోవడం లేదు. వ్యవసాయము పర్సంటేజ్ ఏదైతే శాతం ఉంటుందో మనకు సేవారంగం ఎక్కువ ఉండాలి, పరిశ్రమలు నెక్స్ట్ రావాలి, వ్యవసాయం నెక్స్ట్ రావాలి. ఇది రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు పోతుందంటే మామూలుగా 2014-15 వ్యవసాయ రంగం 30% ఉండేది. అట్లాంటిది వీళ్ళు దిగిపోయేటప్పటికి దాదాపు 35% అయింది. అంటే వ్యవసాయం తగ్గే బదులు పెరిగింది, 5% పెంచినారు వీళ్ళు. అంటే పెంచినారంటే వ్యవసాయం బాగుందని కాదు, మనం వ్యవసాయం మీద అంత ఆధారపడుతున్నాము అని అర్థం. మామూలుగా అయితే తగ్గాలి. అట్లాంటిది పరిశ్రమలు చూడండి, మామూలుగా పరిశ్రమలు పెరగాలి. అట్లాంటిది వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళు దిగిపోయేటప్పటికి చూసినట్లయితే 25% నుంచి 22% పడిపోయింది పరిశ్రమ. 25 ఉండేది 22 పడిపోయింది పరిశ్రమ. సేవారంగం 44 నుంచి 43 1% పెరిగింది. మామూలుగా అయితే సేవారంగం పెరగాలి, పరిశ్రమ పెరగాలి, తగ్గింది. కానీ వీళ్ళు చెప్తారు మా అంత గొప్పగా ఎవరు చేయరు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వస్తారనమాట. అసలు ఒకవేళ అప్పు స్థూల ఉత్పత్తి మీద ఒక నిష్పత్తిగా తీసినట్లయితే, వీళ్ళు వచ్చేటప్పటికి 20% ఉండింది. అట్లాంటి వీళ్ళు దిగిపోయేటప్పటికి 28%, అంటే 10% పెంచినారు. ఇది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు 9 సంవత్సరాలు కూడా ఇదే కాంబినేషన్. చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్. ఈ కాంబినేషన్ వచ్చినారంటే ఏం జరుగుతారంటే, అసలు వీళ్ళ ఆర్థిక మేనేజ్మెంట్ ఎట్లుంటుందంటే అప్పును పెంచుతారు, అప్పు స్థూల ఉత్పత్తికి నిష్పత్తిని పెంచుతారు, బిలో పావర్టీ లైన్ పెంచుతారు, ఆస్తి అప్పు నిష్పత్తి పెంచుతారు. వీళ్ళు ఎప్పుడంతే, అప్పుడు 9 సంవత్సరాలు ఎంతే, ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంతే, ఏం చేసినారు డబ్బులు అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఎక్కడే కానీ టెంపరీ వ్యవస్థ తప్ప ఒక సిమెంట్ కాంక్రీట్ స్టీల్ అనేది ఎక్కడ కనపడదు. ఈ 5 సంవత్సరాలు ఏముందండి? టెంపరీ బిల్డింగ్లు ఇవి ఒక 6, అదొక టెంపరీ పట్టిసీమ. ఇది తప్ప ఎక్కడన్నా సాలిడ్ కనపడుతుందా? ఒక యూనివర్సిటీ లేకుంటే ఒక సాలిడ్ పెద్ద ప్రాజెక్టు ఎక్కడన్నా కనపడుతుందా? ఎప్పుడంతే టెంపరీ బిల్డింగ్ ఒక 6, ఆడొకటి టెంపరీ. ఏమనంటే టెంపరీ వీళ్ళు చేసిన ఘనత దాదాపు ఎలక్షన్ల ముందర 38,000 కోట్లు అప్పటికప్పుడు అర్జెంటుగా కొత్త స్కీములు స్టార్ట్ చేసి సప్లిమెంటరీ గ్రాంట్ తీసుకున్నారు. ఎప్పుడు ఉండదు చరిత్రలో సప్లిమెంటరీ గ్రాంట్ ఎంత తీసుకోవడం బడ్జెట్ లో ఇంత కేటాయింపు అంటే బడ్జెట్ కు 5% 10% ఇతోటో చేస్తారు కానీ సప్లిమెంటరీ గ్రాంట్. సప్లిమెంటరీ తీసుకున్నామంటే అర్థం ఏమి? దానికి తగిన ఆదాయం కూడా ఉండాల, ఆదాయం మాత్రం ఉండదు. ఆదాయం లేకుండా 38,000 కోట్ల సప్లిమెంటరీ గ్రాంట్ చరిత్రలో మొట్టమొదటిసారి. 40,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిపోతారు చరిత్రలో మొదటిసారి. కార్పొరేషన్ డబ్బులు 16,000 చిల్లర కోట్ల కార్పొరేషన్ల పేరు మీద డబ్బులు వాడుకున్నారు చరిత్రలో మొదటిసారి. ఒక్క కేవలము మన పవర్ కంపెనీస్ డిస్కామ్ల మీద మన పవర్ దాని మీద 10,000 చిల్లర కోట్లు వాడుకున్నారు చరిత్రలో మొదటిసారి సివిల్ సప్లైస్ అండ్ పవర్ మీద. ఇది కాక ఒకటే రోజు 5,000 కోట్లు అప్పు చేస్తారు చరిత్రలో మొదటిసారి. తీరా వాళ్ళు ఏమిచ్చినారంటే మాకు పోతూ మాకందరికి ఇచ్చిపోయినది ఏమంటే మనందరికి కూడా 65,000 కోట్లు దాదాపు, అంటే మన అప్పు కాక 65,000 కోట్లు కట్టాల్సినట్టు ఇస్తారు. కట్టేది ఇచ్చి అట్ ద సేమ్ టైం అప్పు చేసేదానికి ఆల్రెడీ ఫుల్ అప్పు చేసేసినారు చేసిన కాడికి.
ఇంకా ఫర్దర్గా బారాయింగ్ లేకుండా. ఇది వాళ్ళు చేసిన ఘనత. ఈరోజు వాళ్ళు చెప్తారు అసలు బ్రహ్మాండంగా మా మాదిరి ఎవరు చేయలేదు అసలు ఆర్థిక వ్యవస్థ అంట. నెక్స్ట్ ఏం చెప్తారు ఆయన, ఇంకోటి కూడా చెప్పినారు, మీరు అంత వెనక్కి పోతున్నారండి, పడగొడుతున్నారండి, ఏ ఊరు పడగొట్టున్నారండి అంటే మీరు తప్పు కన్స్ట్రక్షన్ ఉండకూడదు, కట్టకూడదు, కట్టాల్సిన అసలు కట్టకూడదు ఒక చోట అంటే పబ్లిక్ మీరే తప్పుడు కట్టడం కట్టి పబ్లిక్ ఒక సంకేతం పోవాలి మనం చట్టపరంగా బ్రతకాలని చెప్పి ఒకటి ఏదన్నా మూవ్ చేసి షిఫ్ట్ చేస్తే అది మీకు బాధ అంటే మీకేమి మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలా అంటే ఎక్కడ ఇష్టం వచ్చిన చోట కట్టుకోవాలా, రోడ్ సెంటర్లో కట్టుకోవాలా, ఇష్టం వచ్చినంత ఫ్లోర్స్ పోవాలా, ఎంత కావాలంటే అంత ఆక్రమించుకోవాలా, మీరు చేసిన పనులనంతా రాటిఫై చేయాలి అప్పుడు మంచి వాళ్ళు. మీరు చేసిన తప్పు అని చెప్తే మాత్రం మీకు బాధ. ఏమనంటే మళ్ళా పవర్ కట్స్ ఎవరి వల్లనండి పవర్ కట్స్? మీరు చేసిన పని కాదా? మీరు ఎంత పెండింగ్ పెట్టిపోతుండేది, మీరు ఎంత ఎక్స్ట్రా పీపీఎల్ ఎంటర్ అయినది, మీరు ఎంత ఇబ్బందుల్లో పెట్టినారు పవర్ కంపెనీలను. ఈరోజు మీరు వచ్చి మళ్ళా పవర్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ రెక్టిఫై చేసేదానికి టైం పడుతుంది, అవును టైం పడుతుంది. ఇంత మేజర్ డ్యామేజ్ చేసిన తర్వాత ఆ డ్యామేజ్ ను మనం రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. రివర్ లింకింగ్ మీరు అగెన్స్ట్ ఎవరన్నా? రివర్ లింకింగ్ ఎవరు అగెన్స్ట్ కాదే. మేమేమన్నాము, మీరు పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ త్వరగా పూర్తి చేసుకుంటే బై గ్రావిటీ ఖర్చు లేకుండా వస్తుంది కదా నీళ్లు. మీరు అర్జెంటుగా మీరేదో దాంట్లో ముడుపుల కోసం అని చెప్పి పంపులు కూర్చోబెట్టి పట్టి సీమాని పెట్టి దాంట్లో 600 కోట్ల ముడుపులు అని చెప్పి బయట కామెంట్ వస్తుంది. ఒక కాగే చెప్పింది 300 కోట్లు దాంట్లో ముడుపులు ఉన్నాయని చెప్పి కాగ చెప్పింది, దానికి సమాధానం చెప్పేదిలే. ఎవరన్నా రివర్ లింకింగ్ తప్ప? రివర్ లింకింగ్ అవసరము, కానీ అనవసరంగా ముడుపుల కోసం ప్రాజెక్టు సృష్టించొద్దండి అని చెప్పి మనం చెప్పడం కేవలం ముడుపుల కోసం. ఇది వీళ్ళు చేసిన ఆర్థిక పరిపాలన. ఈరోజు వాళ్ళు మళ్ళా రివర్స్ టెండరింగ్ బాధ అంట. ఎందుకండి బాధ? 730 కోట్లు ప్రభుత్వానికి ఖజానాకు మిగులుతుందంటే ఎవరికి మిగిలినట్టు? ప్రజలకందరికి మిగిలినట్లే కదా. 700 కోట్లు మిగిలేటప్పుడు ఎందుకు బాధ? మాకు అర్థం కాలేదు. మీకెందుకు బాధ? మీకెందుకు బాధ అంటే కేవలము మీరు చేసిన తప్పులంతా ఈరోజు వెలుగులేకొస్తున్నాయి కాబట్టి. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా నాకు తెలిసి ఆర్థిక వ్యవస్థ మీద అనుభవం ఉండేవాళ్ళు కానీ మామూలుగా రాజకీయాల్లో అనుభవం ఉండే కానీ 3 నెలల్లో ఒక ప్రభుత్వాన్ని ఎవరు జడ్జిమెంట్ చేయరు. ఇప్పుడు జరిగేదంతా ఏది? పాత ప్రభుత్వం స్పిల్ ఓవర్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా కూడా ఇది పాత వాళ్ల లెక్కలు తప్ప కొత్త వాళ్ల లెక్కలు ఎప్పుడు వస్తాయి? 1 సంవత్సరం తర్వాత వస్తాయి కొత్త వాళ్ల లెక్కలు. కాబట్టి ఇంత అనుభవం పెట్టుకుని ఇంత ఏదో అమాయకుల మాదిరి మాట్లాడుతుందా అంటే ఆశ్చర్యకరంగా ఉంది. దయచేసి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా అవాస్తవాలు. మంచి పరిపాలన, చట్టరీత్య పరిపాలన, చట్టపరమైన పరిపాలన, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన పరిపాలన, పేదవాళ్లకందరికీ కూడా భరోసా ఉండే పరిపాలన వస్తుంది, ఉంది, ఇంకా కూడా బాగుండబోతుందని చెప్పి తెలియజేస్తాం. $40,000 కదమ్మా, 40,000 చేస్తూ ఉన్నామ్మా. లేదమ్మా రాంగు, మీరు చూడండి చెక్ చేయండి ఎన్నెన్ని వచ్చినాయి అనేది. ప్రయారిటీ వర్క్స్ కొన్ని ఉంటాయి. దేనికైనా కానీ ప్రయారిటీ వర్క్స్ కొన్ని, ఇప్పుడు రిలీఫ్ అండ్ R&R ఉంటుంది, మన ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటే అట్లాంటివి ఆటోమేటిక్ పోతాయి ప్రయారిటీ మీద. అదర్ మేము ఇప్పుడు ప్రస్తుతము అన్ని కూడా రివ్యూ చేస్తూ ఉన్నామన్నమాట. బిలో 5 లాక్స్, బిలో 10 లాక్స్, ఒక స్పెల్, 2 స్పెల్స్ లో క్లియర్ అయినాయి ఆల్మోస్ట్. ఉన్నాయమ్మా, నేను చెప్తున్నా కదా, అంత మేజర్ ఉన్నప్పుడు ప్రతి చోట ఇప్పుడు 1 బకాయి 2 బకాయిలంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ లో బకాయిలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పోతే బకాయిలు, హాస్పిటల్స్ పోతే బకాయిలు, మిడ్ డే మీల్స్ బకాయిలు. సో ఉన్నప్పుడు స్పిల్ ఓవర్ ఒక స్లాబ్ పెట్టుకుని ఒక పీరియడ్ వరకు అంటే జూన్ వరకు 5 లాక్స్ ఒక స్పెల్, నెక్స్ట్ 10 లాక్స్ ఒక స్పెల్ అట్లా చేసుకుంటూ వస్తున్నాం అనమాట. నెక్స్ట్ 1-2 మంత్స్ లోపల, డిసెంబర్ లోపల ఆల్మోస్ట్ అన్ని రెక్టిఫై. చాలా డెఫినెట్ గా మేజర్ కదా. ఇప్పుడు మామూలుగా ఒక గవర్నమెంట్ 5,000 కోట్లు దాటి సహజంగా ఎవరు పెట్టి పోరు పెండింగ్ బిల్స్. ఇప్పుడు పెండెన్సీలో 2 ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు సిస్టమ్ ఎట్లుండేదంటే పే అండ్ అకౌంట్స్ ఆఫీసు, ట్రెజరీ ఒక సిస్టమ్ ఉండేది. CFMS అనే సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా కష్టం అనమాట ట్రాకింగ్ కూడా. ఇంకా అది ఇంకా ఇన్ ద ఫార్మ్, ఇంకా ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అప్రాక్సిమేట్ గా పడుతుంది అంటే టోటల్ రెక్టిఫికేషన్ కు పడుతుంది.
బట్ 1 ఇయర్ లోపల మోస్ట్ ఆఫ్ ఇట్ క్లియర్ చేస్తాం, తప్పదు కదా. మేజర్ చిన్న చిన్నవన్నీ అయిపోతాయి, చిన్నవి ఏదంటారు అన్ని టోటల్ మనకిచ్చిన లయబిలిటీస్ అంటే అది పెండింగ్ బిల్స్ అనుకోండి, కార్పొరేషన్ పేరు మీద తీసుకునేది అనుకోండి, మనం హ్యాండ్ లోన్ అనుకోండి, ఇంకోటి మనం కరెక్ట్ గా చెప్పలేము మనము. వి కెనాట్ గివ్ ఎన్ ఎగ్జాక్ట్ డేట్. డిఫరెంట్ కార్పొరేషన్స్ నుంచి ఫండ్స్ డైవర్ట్ చేసిందని చెబుతున్నారు, అయితే గవర్నమెంట్ నుంచి వాళ్ళకు రిటర్న్ గా ఆర్డర్ ఉందా, లేకపోతే అధికారులు మాట మీద వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయగలరా? అది ఆ విధంగా చేయరు. దాంట్లో పీడీ అకౌంట్ అనేది ఉంటుంది అన్నమాట, విత్ ఇన్ ద సిస్టమే ఉంటుంది. సో ఫస్ట్ పీడీ అకౌంట్ లో పార్క్ చేస్తారు, అక్కడ నుంచి రొటీన్ కన్సాలిడేటెడ్ ఫండ్ లో వాడుకుంటారు అన్నమాట. ఇప్పుడు దానికేం రిటర్న్ ఆర్డర్ అనేది ఉండదు, అకౌంటింగ్ సిస్టమ్ లో వేరే అకౌంట్స్ లో పీడీ అకౌంట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ పీడీ అకౌంట్ అనే దాంట్లో పార్క్ చేస్తారు మనీ, ఆ మనీని మళ్ళీ రెగ్యులర్ కన్సాలిడేట్ ఫండ్ లోకి వాడుకుంటారు. అంటే మళ్ళా ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే బేసికలీ ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ అ న్యూ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ కండిషన్స్ లో ఇప్పుడున్న పరిస్థితి, మామూలుగా అన్ని సిస్టమాటిక్ ఉన్నప్పుడైతే ఏం కాదు, ఇప్పుడున్న కండిషన్స్ లో ఈ దీంట్లో ఏమంటే ప్రతి ఒక్కటి కూడా చాలా డీప్ గా స్టడీ చేస్తే తప్ప బయటకు రావడం లేదన్నమాట. ఆల్రెడీ స్పోకన్, మనకి మాట్లాడినాము. మాట్లాడితే బ్యాంకర్స్ ఏమంటున్నారంటే ఇది సమ్హౌ అంటే దేర్ ఆల్సో నాట్ కంప్లీట్లీ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హౌ ఇట్ కేమ్ అవుట్ అనమాట. బట్ డెఫినెట్లీ ఈ కరస్పాండెన్స్ కానీ ఇదంతా కూడా ఇట్ ఈస్ నాట్ ప్రాపర్, ఇంప్రాపర్ విధానంలోనే ఆ లెటర్ అయింది, ఇంప్రాపర్ విధానంలోనే ఇది బయటికి రావడం కూడా జరిగింది. We have spoken already. No, no. మనకేం జనరల్ గా మనకు జర్నీ అనేది ఒకటేమో టైట్ జర్నీ ఉంటుంది, ఒకటి ఈజీ జర్నీ ఉంటుంది, ఒకటి మన మధ్య రకంగా ఉంటుంది. ఇక్కడ ఇట్ విల్ బి అ టైట్ జర్నీ, బట్ అట్ ద సేమ్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారు వాట్ ఎవర్ వీ హ్యావ్ అష్యూర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మేనిఫెస్టో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ అదే కొన్ని మనకి ఇంపార్టెన్స్ మనకు ప్రయారిటీ ఏరియాస్ లో మనం ఖర్చు పెడతాము, మనకి ప్రయారిటీ లేని దాన్ని వీ విల్ హ్యావ్ టు స్టాప్ సంథింగ్. ఏదన్నా కానీ ఒక సిస్టమ్ వచ్చినది ఏదైతే ఉందో ఆ సిస్టమ్ రెక్టిఫై చేసుకుంటూ పోవాలంటే ఓవర్ నైట్ ఏది జరగదు. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు హాఫ్ బడ్జెట్ వారెంట్ చేసినారు, ఇప్పుడు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ఏదైతే హాఫ్ బడ్జెట్ బారోయింగ్ అనే సిస్టమ్ స్టార్ట్ అయిందో దాన్ని ఓవర్ నైట్ బంద్ చేసేదానికి రాదు. వీ హెవ్ టు స్లోలీ రిడ్యూస్ ఇట్ దట్ సిస్టమ్. వీ హెవ్ టు రిడ్యూస్ ఇన్ఎవిటబుల్. ఇప్పుడు నీకు ఆల్రెడీ 1000 కోట్లు బారోయింగ్ ఉన్నప్పుడు ఓవర్ నైట్ దాన్ని కట్టలేము కదా. దాన్ని మీకు రెగ్యులర్ బారోయింగ్ రెగ్యులర్ స్పెండింగ్ ఉంటుంది, ఆల్రెడీ పెండింగ్ పెట్టిపోయినారు, పెండింగ్ పెట్టిపోయిన దాన్ని ఓవర్ నైట్ అన్ని పనులు బంద్ చేసుకుని అది ఒక్కటే ఇచ్చేయడానికి రాదు కదా, దాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటారు అన్న. అంటే ఇప్పుడు మనకు లేటెస్ట్ వాళ్ళు పాత 20,000 కోట్లు ఉదాహరణకు హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయని అనుకుందాం, 20,000ను అన్ని పనులు బంద్ చేసేసుకుని 20,000 కట్టేయరు కదా, 20ని 15 నుంచి 12 ప్రతి సంవత్సరం తగ్గించుకుంటారు. యూ హెవ్ టు రెడ్యూస్ దట్ సిస్టమ్, యూ హెవ్ టు కీప్ ఆన్ రెడ్యూసింగ్ దట్ సిస్టమ్. ఇప్పుడు ఏదైతే ఉందో యూ హెవ్ టు రెడ్యూస్ దట్ సిస్టమ్. అదట్లేదు, ఎవరి డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎందుకు ఉంటుంది? డెఫినెట్లీ దే హావ్ టు హెల్ప్ కదా.
ఏదో ఒక రూపంలో వీ హావ్ టు టేక్ ద రెల్వే. ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ ఇన్ అ ఫెడరల్ సెటప్. ఫెడరల్ సెటప్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్. ఇంకెంత ఏం హౌ మచ్ ఎవర్ మనకెంత ఎంత ఇది అంతే కదా. వీ హావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ అనేది మనకే కదా, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కు ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. వీ హావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. దట్ ఇస్ ఆల్ ఫాల్స్. దట్ ఇట్ ఇస్ దట్ రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు పే కదా. రీఎంబర్స్మెంట్ ఇస్ నార్మల్ క్వైట్ నార్మల్. దానికి ఓకే. చూస్తారు కదా రావాలి, సెటిల్ చేసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.